చలికాలంలో బరువు తగ్గడం చాలా చాలా కష్టమని అనుకుంటారు, ఎందుకంటే ఈ సీజన్లో వ్యాయామం చేయరు కాబట్టి, ఎక్కువగా ఆయిల్ ఫుడ్ను తింటూ ఉంటారు కాబట్టి. అయితే కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం మీరు సులభంగా చలికాలం కూడా బరువు తగ్గవచ్చు. చలికాలంలో ప్రతి ఒక్కరూ వేడివేడిగా వేయించిన ఆహారాలను ఎక్కువగా తింటుంటారు, అంటే సమోసాలు, బజ్జీలు, పకోడీలను ఎక్కువగా తింటుంటారు, ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేడివేడిగా తింటూ ఉంటే బాగుంటుందని తింటూ ఉంటారు. అయితే ఈ ఆహారాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదు. వీటిని ఎక్కువగా తింటే మీరు విపరీతంగా బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే బరువు తగ్గడానికి చలికాలమే ఉత్తమ సమయం అని సైంటిస్టులు చెప్తున్నారు, ఎందుకంటే ఈ సీజన్లో మనం బాగా నిద్రపోతాం, ఇది జీవక్రియని పెంచుతుంది. మరి ఈ సీజన్లో బరువు తగ్గాలనుకునే వారు ఏమేమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చల్లని ఉష్ణోగ్రతలు సహజంగానే మన శరీర జీవక్రియను పెంచుతాయి, దీంతో ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతుంటాయి. అందుకే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఈ చలికాలం మనం తీసుకోవాలి. శరీరాన్ని వేడెక్కించే ఆహారాలను తినండి. చలికాలం ఎప్పుడు మనం చురుగ్గా ఉండాలి. చలికాలంలో శారీరక శ్రమ చాలా వరకు తగ్గుతుంది, కానీ బరువు తగ్గడానికి పక్కాగా శారీరక శ్రమ అవసరం. శారీరక శ్రమ మీ బరువును తగ్గించడమే కాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. అందుకే వారానికి 3 నుంచి 5 రోజులు ఏదో ఒక రకమైన శారీరక శ్రమ, అంటే వర్కౌట్స్, ఎక్సర్సైజెస్లో పాల్గొంటూ ఉండాలి. ఇది క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. ఈ సీజన్లో కొన్ని ఫ్రైడ్ ఫుడ్స్ తిన్నా మీరు వ్యాయామం ద్వారా క్యాలరీలను తగ్గించుకోవచ్చు. చలికాలంలో చాలా మంది పాలు, పంచదార కలిపిన టీ లేదా కాఫీలను ఎక్కువగా తాగుతుంటారు, కానీ ఇందులో ఉండే షుగర్ ఊబకాయాన్ని పెంచుతుంది. అందుకే మిల్క్ టీకి బదులుగా హెర్బల్ టీని తీసుకోవడం వల్ల చలికాలం చాలా సులువుగా మీరు బరువును తగ్గించుకోవచ్చు. చలికాలంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉండే రకరకాల సీజనల్ పండ్లు మార్కెట్లో దొరుకుతాయి. ఈ పండ్లను డైట్ లో చేర్చుకుంటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది, దీంతో మీరు అనారోగ్యకరమైన ఆహారాలు తినకుండా ఉంటారు. ఇక చలికాలంలో మీరు మరింత హైడ్రేటెడ్గా ఉండడానికి ప్రయత్నించండి. ఇందుకోసం నీటిని పుష్కలంగా తాగాలి, అప్పుడే మీ శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. ఇది మీ జీవక్రియను పెంచుతుంది, అలాగే కొవ్వు ఫాస్ట్గా కరగడం మొదలవుతుంది. అంతేకాకుండా నీరు మీ కడుపుని నిండుగా ఉంచుతుంది, ఆకలిని కలిగించదు, అలాగే మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చూశారు కదండి మన వీడియో, చలికాలం కూడా ఫాస్ట్గా మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మరింత హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.